నేరాన్ని జాని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. దురుద్దేశంతోనే జాని ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నారని పోలీసులు రిపోర్ట్లో రాసుకొచ్చారు. 2020లో ముంబైలోని హోటల్లో జాని యువతిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు పొందుపరిచారు. లైంగికంగా దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. 4 ఏళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జాని లైంగికంగా దాడి చేశాడని రిపోర్ట్లో పేర్కొన్నారు. విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా ఛాన్సులు రాకుండా అడ్డుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. జాని భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని అందులో పొందుపరిచారు. కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ను పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జాని మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులో నిజానిజాలు తేలుతాయని జాని మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత చెప్పారు. నేరాన్ని జాని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. దురుద్దేశంతోనే జాని ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నారని పోలీసులు రిపోర్ట్లో రాసుకొచ్చారు. 2020లో ముంబైలోని హోటల్లో జాని యువతిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు పొందుపరిచారు. లైంగికంగా దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. 4 ఏళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జాని లైంగికంగా దాడి చేశాడని రిపోర్ట్లో పేర్కొన్నారు. విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా ఛాన్సులు రాకుండా అడ్డుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. జాని భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని అందులో పొందుపరిచారు. కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ను పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జాని మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులో నిజానిజాలు తేలుతాయని జాని మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత చెప్పారు.